నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీశార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై అక్టోబర్ నెల కన్యా రాశి రాశి ఫలితముల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मादस्मै श्रीगुरवे नमः ओम् गणानाम् तु गणपति किम् भवामहे कविम् कवीनाम् उपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणम् ब्रह्मणस्पत आनस्वण्मन्नो दिभिः सेदसादनम् प्रणो देवी सरस्वती वाजे भर्वाजनीमते ధే శ్రీ అభవతూ శ్రీగురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతిభ్యోన్నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ కన్యా రాశి వారికి ధనురాశి నాలుగో రాశి అవుతుంది అక్కడ ఎవరు సంచరిస్తున్నారు నాలుగో కన్యారాశికి నాలుగో గంట ధనుర్ రాశి అయితే ధనుర్ రాశిలోనే సంచరిస్తూ ఉన్నారు ఇప్పుడు గురువుగారు అంటే నాలుగు వాడు నాలుగు ఇంటిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అర్థమైపోయింది గురువుగారు ఏ విధంగా శుభ ఫలితాన్ని కన్యారాశి వారికి ఇస్తారు అనేటువంటి యొక్క విషయం అర్థమైపోయింది గురువు అసలు ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు వాక్ కారకుడు వాహన కారకుడు అన్నీ అయిన వద్దు లేస్తే మనం దేనికోసమైతే తాపత్రయపడుతూ ఉంటామో వాటన్నిటిని ఇచ్చేటువంటి వాడు ఆయనే గురువుగారే అంటే అటువంటి గురువు కన్యారాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ధనుర్ రాశిలో నాలుగింట సంచారం చేస్తూ ఉన్నాడు నాలుగంటే జీవనస్థానమే స్థానం ఆ స్థానంలో గురువుగారు నాలుగు వాడు నాలుగింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి తప్పకుండా వాడింటిని వాడు బాగు చేసుకుంటాడు కాబట్టి శుభ ఫలితాలను ఇస్తాడు కన్యారాశి రాశి వారికి గురువుగారు ఇది మొట్టమొదటి స్టేట్మెంట్ ఇంకా పైగా ఏమిటి వారు ధనకారకుడు కదా ధనాన్ని ఇస్తాడు విద్యాకారకుడు విద్యను ఇస్తాడు కుటుంబకారకుడు వివాహాది కార్యక్రమాలు ఇప్పుడు ఇంతవరకు జరిగినటువంటి వాడికి చేయిస్తాడు కన్యాలకి వివాహాది శుభకార్యమని చేయిస్తాడు తర్వాత కుటుంబకారకుడు తర్వాత గృహకారకుడు కూడా అంటే ఏదైనా ఇల్లు ఏదో కొనడానికి అపార్ట్మెంట్ కొనడానికి ఏదో ప్రయత్నాలు చేసి లోన్ తీసుకుని ఇవ్వటం అలాంటివి కూడా చేయిస్తాడు వాహనం కూడా ఏదైనా వచ్చి పాత గొప్ప పాత దమ్మేసుకుని కొత్తది కొనటం లేకపోతే కొత్తది కొనుక్కోవటం ఏదో మొత్తానికి ఆ రూట్లో మన యొక్క ఆలోచనలు ఉంటాయి ఈ గురువుగారి మూలంగా గురుబలం చాలా బాగా ఉంది వీటన్నింటికి మించి ఈ గురువుగారు ఏ విధంగా అక్కడ సంచారం చేస్తున్నాడంటే రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మీకు అర్థమైపోయింది మన ఛానల్లో మొదటి నుంచి కూడా మనం మూర్తిమంతం కూడా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నటువంటి ఈ గురువుగారు నాలుగింటి సంచారం కన్యారాశి వారికి అత్యంత యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఉన్నాడు అక్టోబర్ నెలంతా ఇది ఆనందదాయకం కన్యా రాశి వారికి గురుబలం చాలా బాగా ఉంది సర్వకార్యాలు కూడా జయంగా జరుగుతాయి ఇప్పుడు మకర రాశిలో మకర రాశికి అధిపతి శని కా శనిదేవుడు ఆయన సొంత రాశి అయినటువంటి యొక్క మకర రాశిలో పంచమ స్థానంలో కన్యారాశికి రాశికి పంచమ స్థానం కన్యారాశికి రాశికి పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు శనిదేవుడు అత్యంత యోగ ఫలితాన్ని ఇస్తాడు దాంట్ ఏమి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే రజితమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు ఇందాక గురువు గారికి మనం ఏం చెప్పుకున్నామంటే ఆయన ఇంటూ ఆయనే ఉన్నాడు అట్లాగే ఇక్కడ కన్యారాశి వారికి పంచమాధిపతి అయినటువంటి యొక్క శని పంచమంలోనే ఆయన దాంట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి గొప్ప విశేషాలమైన ఫలితాలని తప్పకుండా ఇస్తాడని చెప్పవచ్చు అంటే ఆయన ఆయన ఇంట్లో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం మంచి ఫలితాన్ని ఇస్తాడు కదండి ఎవరింట్లో వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటిని బాగు చేసుకోరు ఆ బా ఆ ఇల్లు ఈ ఈ రాశి వాళ్ళకి ఐదో రాశి అయింది కాబట్టి ఐదో ఇల్లు చాలా బాగా ఉంటుంది అక్కడ శనిదేవుడు ఉన్నాడు కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవాలి పంచమంలో పంచమం అంటే సంతాన స్థానం కాబట్టి సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది సంతానాభిలాషలు సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు ఉంటాయి అంటే యాక్చువల్గా సంతానం ఇట్లాంటివి కలగాలి ఒరిజినల్ జాతకం కూడా చూసుకుని చెప్పాలి అయినప్పటికీ కూడా ఉన్నంతలో ఈ శని యొక్క సంచారం ఐదింట రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుభదాయకంగా ఉంటుంది సంతాన యోగం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత సంతాన రీత్యా సంతోషం కలిగించే సుఖ సంతోషాలు కలుగుతాయి తల్లిదండ్రులకి మీరే విద్యార్థులైతే విద్యా మీకు మంచి చదువు బాగా వస్తుంది తర్వాత కాబట్టి గురుబలం బాగుంది శని యొక్క సంచారం కూడా మీకు రజితమూర్తిగా చాలా బాగా ఉంది ఇంకా రాహు మొన్నటిదాకా మిథున రాశిలో సంచారం చేశారు ఆయన ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి పక్క రాశిలోకి అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతారు కాబట్టి రాహువు వృషభ రాశిలో వెనక్కి వచ్చాడు వృషభ రాశిలో సంచారం చేయ చేస్తున్నారు ఇప్పుడు వృషభ రాశి వృషభ రాశి రాహుకి ఉచ్చరాశి మొన్నేమో చిన్న స్పెషల్ ఎపిసోడ్స్ కూడా చెప్పాం పన్నెండు రాశులకి రాహుకేతుల యొక్క ప్రభావం అని చెప్పిన కాబట్టి ఆ మిథున రాశిలో నుంచి వృషభ రాశిలోకి వచ్చినటువంటి యొక్క రాహు స్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ ఏమండి అక్కడ తర్వాత అంటే కన్యా రాశి వారికి వృషభ రాశి ఏమవుతుందండి కన్యా రాశి వారికి వృషభరా వృషభ రాశి భాగ్యరాశి అవుతుంది కాబట్టి భాగ్యంలో భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క రాహు ఈ కన్యా రాశి వారికి చాలా బాగా అన్న పేర్లోనే ఉంది కదా భాగ్యం భాగ్యంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి భాగ్యాన్ని ఇస్తాడు అనేక భాగ్యాలు ఉన్నాయి అష్ట భాగ్యాలు ఉన్నాయి ఏదో ఒకటైనా ఇస్తాడు రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి అన్ని రంగముల వారికి కూడా మంచి ఫలితాన్ని శుభ ఫలితాల్ని ఇస్తాడు ఇంకోటి ఏంటంటే రాహు ఇక్కడ తామ్రమూర్తిగా ఉన్నాడు కదండి మరి ఏం మనకి పెద్ద ఇచ్చేస్తాడు పైగా రాహువాయి పట్టుదల వాడు మొండివాడు మాకేం చేస్తారు అని చెప్పినని రాశి వారు కొంతవరకు ఆందోళన చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఉచ్ఛ స్థితిలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది భాగ్యరాశి కాబట్టి భాగ్యాన్ని ఇస్తాడు తామ్రమూర్తి అయినప్పటికీ కూడాను అని మనం తెలుసుకోవాలి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కన్యారాశి వారికి భాగ్యరాశిలోకి ఉచ్చస్థితిలోకి రాహు సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ ఒకటిన్నర సంవత్సరాలు ఉంటాడు ఇది చాలా బాగా ఉంటుంది ఈ సంచారం ముఖ్యంగా ఈ అక్టోబర్ నెల బాగుంటుంది కేతు యొక్క సంచారం కేతు సంచారం ఇప్పుడు ఎక్కడుందండి ఏదో వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కన్యా రాశికి ఇప్పుడు ఈ వృశ్చిక రాశి ఏమవుతుంది విక్రమస్థానం అవుతుంది అంటే మూడో స్థానం అవుతుంది అంటే విక్రమస్థానంలో ఉచ్చకేతు సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చకేతు సంచారం చేస్తే మరి యోగదాయకే కదండి ఇంకా మనం చెప్పేదే ఉంది అంటే స్థానంలో ఉచ్చ ఉచ్చ కేతు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అన్నింటిలో కూడా విక్టరీ విజయం తప్పకుండా లభిస్తుంది ఉచ్చస్థితిలో ఉంటుంది ఆ విజయం కూడాను అని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఏంటంటే ఈ విక్రమ స్థానమే కాకుండా మూడంటే తోబుట్టువుల యొక్క స్థానం సోదరుల యొక్క స్థానం వాళ్ళకి కూడా మంచి యోగదాయకంగానే ఉంటుంది మంచి కాలం కలిసి వచ్చేటువంటి యొక్క నెల అని వాళ్ళ జాతకాలు పరిశీలన చేయబడినా వాళ్ళు ఏ నక్షత్రం అయినప్పటికీ మీ యొక్క జాతకాన్ని బట్టి వాళ్ళకి కూడా కలిసి వస్తుంది అని చెప్పాలి వాళ్ళ యొక్క అంత కాస్త బన్నదమ్ములకు మనస్ఫర్ధులు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా అది సమసిపోయి చక్కగా అందరూ కూడా కలిసేటువంటి యొక్క స్థితి కలుగుతుంది అని చెప్పవచ్చు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కార్యసాధన జరుగుతుంది ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది ఉత్సకేతువు తృతీయంలో సంచారం చేయడం మూలంగా తర్వాత ఇప్పుడు రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుందో మనం గమనిద్దాం రవి సంచారం ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా రవి కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే స్వక్షేత్రమే కన్యారాశి ఫలితాలే మనం చెప్పుకుంటున్నాం అక్కడికే ఒకటి ఈ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు రవి అక్కడే సంచారం చేయబోతున్నారు అక్కడే అక్కడే చేస్తున్నారు ఇప్పుడు కన్యారాశికి అధిపతి బుధుడు రవి బుధుడింటో సంచారం చేస్తూ ఉన్నాడు రవిద్దరూ పరమమిత్రులు కాబట్టి ఒకటి నుంచి పదిహేడు వరకు రవి సంపూర్ణమైనటువంటి యొక్క అనుకూలుడు ఆరోగ్యం బాగా ఉంటుంది ఆరోగ్యం భాస్కర చాలా బాగుంటుంది మరి తర్వాత అండి పద్దెనిమిది తర్వాత నుంచి ఏ విధంగా ఉంటుంది పద్దెనిమిది తర్వాత నుంచి ఎక్కడ సంచారం చేస్తాడు తులారాశిలోకి సంచారం చేస్తాడు తులారాశి రవికి నీచి రాశి అంటే నీచి పడిపోయినాడు రవి అని చెప్పినాను ఇంకా వాడేం చేస్తాడు అండి తర్వాత తర్వాత అని మనం అనుకోవచ్చు కదా ఇంకొకటి కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు ఇక్కడకుంటే ఇప్పుడు శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు అండి రవి సంచారం చేస్తున్నాడు రఘో పద్దెనిమిది తర్వాత ఇదిగో ఈ యొక్క శుక్రుడు ఇంటికి రాబోతున్నాడు అంటే రవి శుక్రులకి వారింటో వీరు వీరింటో వారు ఉండడం జరుగుతుంది కాబట్టి పరివర్తన యోగం ఉంది కాబట్టి పరివర్తన యోగంతో చాలా నీచిపడిపోయినప్పటికీ కూడా భంగం జరిగి అక్కడ మంచి శుభప్రాయక యొక్క ఫలితాలని ఉన్నారు రవి పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి కాబట్టి అక్కడ ఆ దోషం నలిపోయి అయిపోయింది అందువల్ల రవి కూడా పూర్తి అనుకూరుడు ద్వితీయార్థంలో కూడా కుజగ్రహ సంచారం గురించి చెప్పుకుందాం కుజుడు ఒకటి నుంచి నాలుగు వరకు కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది మనం పెట్టుకోవటమే ఆలస్యమైంది కాబట్టి నాలుగో వరకు అంతవరకు బాగానే ఉంది ఇక నాలుగవ తారీఖు నుంచి నాలుగవ తారీఖు ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుండి కూడా వక్రించి మీనరాశిలో సంచారం చేస్తూ చేయబోతూ ఉన్నాడు ఇప్పుడు దాంట్లోకి నాలుగో తారీఖు నుంచి సంచారం చేయబోతూ ఉన్నాడు కుజుడు ఈ నెల అక్టోబర్ నాలుగు తర్వాత నుంచి మీనరాశిలో మీనరాశికి అధిపతి గురువుగారు కాబట్టి గురువు గారు కుజుడు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలోనే కుజుడు సంచారం నాలుగో తారీఖు తర్వాత నుంచి ఉంటుంది ఇప్పుడు మీనరాశి మనం చెప్పుకునేటువంటి యొక్క కన్యా రాశికి ఏమవుతుందండి రాశి అవుతుంది సప్తమ స్థానం సప్తమ స్థానం అంటే భార్యాస్థానం కాబట్టి భార్యాస్థానం చాలా బాగా ఉంటుంది అక్కడ భార్యకి అనుకూలంగా ఉంటుంది భార్య యొక్క ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది మంచి ఫలితాలు ఉంటాయి అది కుజగ్రహ సంచారం యొక్క విశేషాలు ఇప్పుడు మనం శుక్రగ్రహ సంచారం గురించి చెప్పుకుందాం శుక్రుడు ఒకటి నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా అంటే ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కూడా శుక్రుడు సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు సింహరాశి అంటే ఇప్పుడు మనం చెప్పుకునే కన్యా రాశికి సింహరాశి అవుతుందండి రాశి అవుతుంది అంటే వ్యయంలో శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి వ్యయంలో సంచారం చేసేవాడు ఏం ఏం ఫలితాలు ఇస్తాడండి మాకు అని చెప్పి కన్యా రాశి వారు అనుకుని కొంతెత్తు కొద్దిగా అటెన్షన్ పడుతుంటారు అక్కర్లో శుక్రుడు వ్యయంలో ఉంటే శుభ ఫలితాలను ఇస్తాడని చెప్పిన శాస్త్రం కాబట్టి శుక్రుడు ఈ ఒకటి నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా సింహరాశిలో ఉన్నప్పుడు మంచి ఫలితాలను మీకు అద్భుతమైన ఫలితాలని ఇవ్వబోతు ఉన్నాడు ఈ రాశిలో ఉండేటువంటి ఒక స్త్రీలకు శుక్రగ్రహ సంచారం మూలంగా శుభ సంచారం మూలంగా పట్టిందల్లా బంగారంగా ఉంటుందా అన్నట్టుగా ఉంటుంది కన్యారాశి యొక్క స్త్రీలందరికీ కూడా శుకుడు యొక్క సంపూర్ణ అనుకూల సంచారంతో అలాగే కళాకారులకి కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత బుధగ్రహ సంచారం ఎలా ఉంటుంది బుధుడు తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు తులారాశి అంటే కన్యారాశికి రెండవ రాశి తులారాశి అంటే అది ధనస్థానం విద్యాస్థానం వాక్కుస్థానం అక్కడ బుధుడు సంచారం చేస్తూ ఉంటే బుధుడు సౌమ్య గ్రహం కాబట్టి విజ్ఞానాన్ని ఇస్తాడు ఒక మాట మాట్లాడేటప్పుడు ఈ మాట అవతల వాళ్ళు బాగా బాధిస్తుందేమో ఎందుకు అవతల వాళ్ళని మనం అనవసరంగా బాధ పెట్టడం నన్ను నన్ను కష్టపెడితే పెట్టారులే మనం మళ్ళీ వాళ్ళందుకు కష్టపెట్టడం అనే ఒక విధమైనటువంటి యొక్క ఒక ఉన్నతమైనటువంటి యొక్క స్థితి కలిగి మాట తీరులో మీ దాంట్లో మార్పు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బుధగ్రహ విజ్ఞానవంతుడు కదండి బుధుడు విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు అయిన విష్ణుపాదోద్భవుడు బుధుడు అందువలన బుధగ్రహ సంచారం అనుకూలంగా ఉంది మీకు తులారాశిలో ఉండేటువంటిది తర్వాత ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి మంచి గణిత శాస్త్రం ఇలాంటివన్నీ కూడా ఈ జ్యోతిష శాస్త్రం కానీ గణిత శాస్త్రం కానీ ఇవన్నీ బుధుడు యొక్క అనుగ్రహం కూడా ఉండాలి గురువుగారితో పాటు అలాంటి శాస్త్రాల్లో కొంత మీకు ప్రవేశం దామా అనేటువంటి తలం కలుగుతుంది వ్యాపారస్తులైతే తప్పకుండా వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది మంచి లాభాలు కూడా వస్తాయి ఇప్పుడు విద్యార్థులకి బాగా ఉంది వ్యాపారస్తులకి చాలా బాగుందని ఇప్పుడే చెప్పుకున్నా అలాగే వ్యవసాయదారులకి శని సంచారం గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నా కుజగ్రహ సంచారం గురించి చెప్పుకున్నప్పుడు వ్యవసాయదారులకు బాగా ఉంటుంది భూమి యొక్క కుమారుడు కాబట్టి కుజుడు అలాగే ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంటుంది సేలకి కళాకారులకి ఇందా శుకుడు గురించి చెప్పుకున్నప్పుడే అద్భుతంగా ఉంటుంది పట్టిందల్లా బంగారంగా అవుతుందా అన్నట్టుగా ఉంటుందని కూడా చెప్పుకున్నాం కాబట్టి వీళ్ళందరికీ కూడా కార్య సిద్ధి జరుగుతుంది వీరందరికీ తర్వాత అధికారుల యొక్క మన్ననలను కూడా వీరు పొందుతారు ఈ రాశి వారు తర్వాత మాసాధిపతులను మనం పరిశీలన చేద్దాం ఒక్కొక్క మాసాధిపతిని తీసుకుందాం ఇప్పుడు ఉత్తర నక్షత్రం దీంట్లో ఈ కన్యారాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు కన్యా రాశిలో ఉంటాయి ఒకటి నుంచి పదిహేడవ తారీఖు వరకు కూడా ఉత్తరా నక్షత్రం వారికి శని మాసాధిపతిగా ఉంటాడు శని కొద్దిగా మందగామి కాబట్టి అంటే ఇవాళ జరగాల్సిన పని పది రోజుల తర్వాత కానీ జరగదు అలా ఆలస్యం అవుతూ ఉంటుంది కానీ మొత్తానికి కార్యసాధన అవుతుంది అది శని యొక్క విశేషం పద్దెనిమిదవ తారీఖు తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా మాసాధిపతి రాహువు అక్కడ కొద్దిగా మందంగా సాగుతుంది కాస్త చిరుకోపం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చికాకు ఎక్కువ అవుతుంది దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవడానికి శని స్తోత్రం చదువుకోండి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం హిమాకజం ఛాయా మార్తాణ సంభూతం నమామిశనేశ్వరం ఇరవై ఒక్క మాట చదువుకోండి శని స్తోత్రాన్ని తర్వాత దుర్గా కవచం యూట్యూబ్లోకి వెళ్ళి చక్కగా చూసుకుంటే అక్కడ దుర్గా కవచం వస్తుంది అది వినండి పెట్టుకుని రాహు తర్వాత సూర్య ఆరాధన చేయండి అంటే ఆదిత్య హృదయం కానీ సూర్య అష్టోత్తరం కానీ లేదా ఓం సూర్యాయ నమ అని అనుకోవడం కానీ చేయండి ఇకపోతే అస్తానక్షత్రం వారికి అస్తానక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడవ తారీఖు వరకు కూడా కుజుడు మాసాధిపతి అవుతాడు కుజుడు మాసాధిపతి కుజుడు మాసాధిపతి అయితే కుజుడు భూమి యొక్క కుమారుడు కాబట్టి ఈ నెలలో ఏదన్నా కాస్త మనం ఏదైనా స్థలం తీసుకుందామా పొలం కొనుక్కుందామా ఇలాంటిది ఏదో ఒక లేదో గృహ నిర్మాణం చేసుకుందామా అపార్ట్మెంట్ కొనుక్కుందామా ఇలాంటివి కొన్ని ఉంటాయి అలాగే కొన్ని అవి మంచివి ఎలర్జీ వ్యాధులు కూడా ఇచ్చేటువంటి అవకాశాలు కుజుడి దగ్గర ఉన్నాయి కాబట్టి ఆహార విహారాదుల పట్ల జాగ్రత్తగా ఉంటుంది ఎందుకంటే కొంత ఫుడ్ ఎలర్జీ ఉంటుంది కొంతమందికి ఇలాంటి ఎలర్జీల బారిన రాకుండా ఆహార విహారాదు పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది పద్దెనిమిది తర్వాత నుంచి కేతువు మాసాధిపతిగా ఉంటాడు అది రిజల్ట్ బాగానే ఉంటుంది కనుక నక్షత్రం వాళ్ళు వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ వింటే వస్తుంది తర్వాత కేతు ఆ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోండి లక్ష్మి అష్టోత్తరం చదువుకోండి నక్షత్రం వారికి చిత్తా ఒకటి రెండు పాదాలు దీంట్లో ఉంటాయి ఈ రాశిలో వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు బుధుడు సౌమ్యుడు వ్యాపారదక్షుడు కాబట్టి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి పద్దెనిమిది తర్వాత నుంచి శని మాసాధిపతిగా ఉంటాడు కాబట్టి శని స్తోత్రాన్ని ఒక ఇరవై ఒక్క చదువుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి ఆ శంకరాచార్యుల రాసినది ఉంటుంది ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి సదా బాల రూపాద్రి హ్రి అని చెప్పినని వస్తుంది చాలా గొప్పగా ఉంటుంది వింటుంటేనే మనలో బోర్లన్నీ మంచి మంచి వైబ్రేషన్స్ వస్తాయి అసలు అన్నీ మర్చిపోతాం మనం ఒక్క మాట మీరు ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పెట్టుకోండి ముప్పై మూడు శ్లోకాలు యూట్యూబ్ ఆన్ చేస్తే వస్తాయి ఆనందదాయకంగా ఉంటుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఐదు ఆరు ఎనిమిది ఆది బుధ గురు శుక్ర శనివారాలు కలిసి వచ్చేటువంటి యొక్క తిథులు అంకెలు వారములు వీరి ఈ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి శుభ ఫలితముని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనోభవంతు స్వస్థి